audio jungle. audio jungle. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే తనపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేదినాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలివేస్తే ఎవరో కొట్టేశారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేదినానిపై సెటర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీతాపురంలో జరిగిన వారాహి విజయయాత్రలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలివేస్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చీకి బదులు కలర్ మార్చాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ సెటర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహం అంటారు ఆయన. పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని, ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగు పెడతారని పవన్ కళ్యాణ్కు పేర్ని నాని హితవు పలికారు. జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్న పిల్లాడు కూడా చెబుతున్నాడన్నారు. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు, సొల్లు మాటలు తాను కూడా చెబుతానని, ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు. పవన్ ఎన్ని సినిమాలు తీస్తే తాము ఎన్ని ఆపామని ఆయన ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు ఆడుతాయని నాని సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్లపై పన్నులు వేయలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు చే అంటే చంద్రబాబు గుర్తొస్తారని, సీఎం పదవి ఏమైనా దానమా, ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అని పేర్ని నాని ప్రశ్నించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరన్నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి. నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిస్తాను ప్లీజ్. విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం. జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పిచ్చి కూతలు కానీ, పిచ్చి వేషాలు కానీ, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయి. అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యేలాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి 2 కోట్ల మట్టి చోరుకెళ్తుంది.